నమస్కారం టీవేట్ న్యూస్ కి స్వాగతం ముందుక ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆర్టీజీఎస్ దోహదం చేస్తోంది టిడిపి నేతలు నూకసాని బాలాజీ దామచల్ల జనార్దన్ బాపట్ల జిల్లా చీరాలలో అక్రమ పద్ధతుల్లో విద్యుత్ వాడుతున్న వినియోగదారులపై భారీ జరిమానాలు ఓటు హక్కు నమోదుపై ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం పట్టణంలో అవగాహన కార్యక్రమం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని టీడీపీ నేతలు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి వక్కలగడ్డ మల్లికార్జునులు సబ్ కలెక్టర్ సేతు మాధవన్కు ఫిర్యాదుపై స్పందించిన వైసీపీ నేతలు మార్కాపురం ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలమర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ నేతల వ్యక్తిగత వ్యాపార వ్యవహారాలను పార్టీలకు అంటగట్టడం సరికాదని, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యాపారం చేయడం లేదని, సంబంధిత వ్యక్తులపై జుడిషియల్గా చూసుకోవాలని, పార్టీపై ఆరోపణలు చేసిన మాటలను వెనక్కు తీసుకోవాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి గారు మరియు ఒక్కలగడ్డ మల్లికార్జున్ వీరందరూ సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొన్ని భూముల విషయంలో వైసీపీ నాయకులు మా స్థలాలని ఆక్రమించుకున్నారు అని ఒక స్టేట్మెంట్ సబ్ కలెక్టర్ గారి దగ్గర ఇచ్చినారు. అదే కొన్ని కాపీలు జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఇచ్చినారని తెలిసింది. మేమందరము పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమనగా, ఇక్కడ వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, ఎవరైనా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, కానీ ఎక్కడ ఏ పార్టీ కూడా వ్యాపారం చేయదు. వ్యక్తులు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు, కానీ దానిని ఆ వ్యక్తిగతమైన వారి మీద ప్రత్యేకమైనగా మాట్లాడవచ్చు, కానీ పార్టీ మీద వైసీపీ నాయకులు అనంటే, ఇక్కడ వైసీపీ నాయకులు అంటే పెద్ద శ్రేణి దాకా చిన్న శ్రేణి దాకా అందరూ వైసీపీ నాయకులే, కార్యకర్త కూడా వైసీపీ నాయకులే. వైసీపీ పార్టీ మీద ఇలా పొరతులడం మంచి పద్ధతి కాదు, అది మేము ఒప్పుకోలేము. వ్యక్తిగత వ్యాపారాలను పార్టీలకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారు చేసిన ఆరోపణలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు సిరాజు, బాజీ, ఉత్తమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులు వ్యాపారం చేసుకుంటారు, వ్యక్తులు లావాదేవీలు చేసుకుంటారు, కానీ ఎప్పుడు కూడా పార్టీలు ఇలాంటి పనులు చేయరు. వాళ్ళు ఏదైనా ఉంటే, వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతమైన ఆధారాలు ఉంటే ఆ వ్యక్తి మీద డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఇవ్వచ్చు, చెప్పవచ్చు, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్టీ గారికి ఒక కోర్టు ఉంది, తర్వాత స్పెషల్గా క్రిమినల్ ఆర్ స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు ఉంది, దాంట్లోకి పోవచ్చు. వాళ్ళ వాళ్ళ విధానాలతోటి, వాళ్ళ వాళ్ళ పేపర్లతోటి వాళ్ళు పోరాటం చేసుకోవచ్చు, కానీ ఒక పార్టీ మీద వైసీపీ నాయకులు అని చెప్పడం మాత్రం మాకు సహించడం లేదు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని వారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో ఎంతవరకు వాళ్ళు మాట్లాడింది సమంజసమో వాళ్ళ విజ్ఞతకే తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ ఎప్పుడైనా కూడా వ్యక్తులతోటి మాట్లాడండి, ఏదైనా ఉంటే వ్యక్తుల మీద మీరు కేసులు పెట్టుకోండి, ఆ వ్యక్తి యొక్క కాగితాలు మీ కాగితాలు ఏదైనా చూసుకొని లావాదేవీలు ఉంటే ఆర్టీఓ గారి దగ్గర కేసు పెట్టుకోండి, సంబంధిత అధికారుల మీద మీరు ఏదైనా మాట్లాడండి, కానీ దయచేసి వైసీపీ పార్టీ మీద ఎలాంటి బురద చల్లొద్దని. ఎందుకనే వైసీపీ పార్టీ అందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పడం మంచి పద్ధతి కాదని. బాపట్ల జిల్లా అద్దంకి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా సింగరకొండలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక వృద్ధాశ్రమంలో మరియు బదిరిల పాఠశాలలో కేక్ కట్ చేసి వృద్ధులకు, బదిరులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ పద్ధతిలో విద్యుత్ వాడుతున్న వినియోగదారులను గుర్తించి బాపట్ల జిల్లా చీరాల ఏపీడీసీఎల్ డిఇ ఆధ్వర్యంలో ఏడీఈ ఈఈలు సిబ్బంది భారీ జరిమానాలు విధించడం జరిగింది. ఈ సందర్భంగా చీరాల అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మా ఈఈలు విద్యుత్ సిబ్బందిచే డిఇ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో అక్రమ విద్యుత్ వాడకం దారులను గుర్తించి దాడులు చేయడం జరిగిందని తెలిపారు. పనిచేయని విద్యుత్ మీటర్లను గుర్తించామని వాటిని తొలగించామని అదేవిధంగా అక్రమ పద్ధతుల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిని లోడ్ ఎక్కువ వాడిన వారిని గుర్తించి వారి నుండి 160,000 రూపాయలు అపరాధ రుసుం విధించామని తెలిపారు. ఈరోజు సీరాల రూరల్ సెక్షన్లో విద్యుత్ విజిలెన్స్ విభాగం వారి ఆదేశాల మేరకు సీరాల డివిజన్లో ఉన్న విద్యుత్ సిబ్బంది అందరూ 36 బ్యాచ్లుగా డివైడ్ అయ్యి 3,200 సర్వీసులు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో విద్యుత్ అదనంగా లోడ్స్ అనేది అదనంగా వాడుతున్న ఒక 46 సర్వీసులను గుర్తించి 164,000 అపరాధ రుసుం విధించడం జరిగింది. అదేవిధంగా చెడిపోయిన మీటర్లు అంటే ఆగిపోయిన మీటర్లు ఈ మీటర్లు కూడా ఒక 46 గుర్తించి వాటిని కూడా సరిచేయించడం జరిగింది. అదేవిధంగా సీల్స్ కూడా కొన్ని మీటర్లకు సీల్ లేనాటికి కూడా ఈ తనిఖీల్లో అదృష్టికి వచ్చిన వాటి కూడా సీల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీల్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సర్వీసు కన్జ్యూమర్ ఆయన ఏ విధంగా విద్యుత్ వాడుతున్నాడు, సక్రమంగా సర్వీస్ వైర్లు ఉన్నాయా, మీటర్ సక్రమంగా ఉందా లేదా, బిల్లు కట్టారా లేదా, సీల్స్ ఉన్నాయా లేవా, అట్లాగే వాళ్ళు ఏమైనా అదనంగా లోడ్స్ వాడుతున్నారా లేదా, ఇలాంటివన్నీ మేము ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఈ విద్యుత్ తనిఖీల్లో భాగంగా మొత్తం అట్లా లోడ్స్ కానీ మాల్ ప్రాక్టీస్ అంటే ఒక కేటగిరీలో తీసుకుని ఇంకో కేటగిరీలో వాడుతున్న ఒక 5 సర్వీసులు కూడా గుర్తించి మొత్తం 46 సర్వీసులు కానీ 140,000 అపరాధ రుసుము విధించడం జరిగినది. ఈ తనిఖీల్లో సీరాల ఈగారు ఆధ్వర్యంలో జరిగినవి ఈ తనిఖీలన్నీ కూడా. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల సమాచారంను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆర్టీఎస్ దోహదం చేస్తుందని ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ అన్నారు. కనిగిరిలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ అరాచక పాలనపై వారు నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో జగన్ కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నూకసాని బాలాజీ, దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరై వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి లేని బిడ్డ కదా అని ఒక్కసారి అని బటన్ నొక్కితే ఆ నొక్కడంను ప్రజలపై సీఎం జగన్ చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అప్పులు పాలు చేశారని నమ్మి పదవి ఇస్తే మొట్టమొదటిగా కూల్చివేతతో మొదలుపెట్టి కూల్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతుందని ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు కానీ వాటికి జగన్ పాలనలో ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోలేదని తెలిపారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఇచ్చిన దానిని సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రంలోనే కనిగిరి అన్ని విధాల ముందంచెలో ఉందని కితాబిచ్చారు. ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కనిగిరి నియోజకవర్గంలో దూసుకువెళ్తుందని, భవిష్యత్తు మనదేనని కష్టపడే తత్వం ఉన్న చంద్రబాబు ఉగ్రను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం త్రిముఖ దుర్గాదేవి కొలువే ఉన్న భైరవ కోనను భారీగా టీడీపీ శ్రేణులు తరలివెళ్లి పూజలు చేశారు.
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం వీరపల్లి మోచర్ల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుండి కావలి వైపు వెళ్తున్న కారు నిద్రమత్తులో ముందు వెళ్లే లారీని నిద్రమత్తులో ఢీకొట్టడం జరిగింది. ఈ కారులో మొత్తం ముగ్గురు ప్రయాణికులు ఉండగా ఈ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న హైవే పోలీసులు ఎన్హెచ్ అంబులెన్స్ ద్వారా కావలి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఓటు హక్కు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవీంద్రరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి పి ఆంజనేయులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటును కలిగి ఉండాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో విఆర్ఓలు, అధికారులు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అలాగే బాపట్ల జిల్లా అద్దంకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్య ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పల ముసలారెడ్డి కార్యకర్తలు అభిమానులు శ్రీశైలానికి చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆర్టీజీఎస్ దోహదం చేస్తోంది. టీడీపీ నేతలు నూకసాని బాలాజీ, దామచల్ల జనార్దన్. బాపట్ల జిల్లా చీరాలలో అక్రమ పద్ధతుల్లో విద్యుత్ వాడుతున్న వినియోగదారులపై భారీ జరిమానాలు. ఓటు హక్కు నమోదుపై ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం పట్టణంలో అవగాహన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ. ప్రతిక్షణం ప్రజల కోసం, టీవీ మీకోసం.